వస్తే రావా అని అడిగింది మనం ట్రై చేస్తున్నాం గైస్, వస్తే మంచిది, రాకపోతే మనం ఏం చేయలేం. మైసెల్ఫ్ నేనైతే బిట్స్ అండ్ ఎడిటర్ని, బిట్స్ అనేది తిరుమలలో ఉన్నాడు అది మీకు కూడా తెలుసు. రేపు కానీ ఎల్లుండి కానీ బిట్స్ అని వచ్చేస్తాడు. వచ్చేదాకా అయితే బిజెంఐ కూడా సపోర్ట్ అయితే నేనే ఇస్తూ ఉంటాను గైస్. కంటిన్యూస్ పవర్ అని వచ్చింది, నేను టర్మ్స్ అండ్ కండిషన్ ఏవైతే ఉన్నాయని యాక్సెప్ట్ చేసేసినా, ఎస్ అని చేసేసిన. దాని తర్వాత ఇక్కడ ఎర్రర్ లోడింగ్ డాటా అని వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. ప్లీజ్ ట్రై అయ్యాను అనగానే చలో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి అకౌంట్ ట్రాన్స్ఫర్ మీద ప్రెస్ చేసిన. అయితే టర్మ్స్ అండ్ కండిషన్ డాటా ట్రాన్స్ఫర్ మొత్తం డాటా ఏదైతే ఉందో ఇదంతా ఇదంతా నేను మళ్ళీ ఒకసారి ఎస్ అని ట్యాప్ చేసేసి మళ్ళీ ఫేస్బుక్ అని పెట్టేసి, ఓకే మళ్ళీ ఫేస్బుక్ అని పెట్టేసి మళ్ళీ సేమ్ అదే ఏదైతే ఈమెయిల్ ఉందో అదే ఈమెయిల్ మళ్ళీ అదే పాస్వర్డ్ ఏదో ఉందో మళ్ళీ అది పెట్టేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ట్రై చేసాంలే రావచ్చేమో మన బ్యాన్ అయిన అకౌంట్స్ అని చెప్పేసి ట్రై చేసి నేనైతే. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇదే వచ్చింది, మళ్ళీ ఇవే అడిగింది సెకండ్ టైం కూడా, అయితే సెకండ్ టైం కూడా యాక్సెప్ట్ చేసేసిన అనమాట. ఓకే గైస్, అయితే నెక్స్ట్ వచ్చేసి చూద్దాం వస్తుందో రాదో అని చెప్పేసి ట్రై చేసిన. బ్యాక్ వచ్చేసి కంగ్రాట్ సక్సెస్ఫుల్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది. అరే మన అకౌంట్ మనకు ఎక్కడ బ్యాన్ అని కూడా అని అనుకున్నాం. దాని తర్వాత మనం లాగిన్ ఫేస్బుక్ అని కొట్టాలండి. అయితే ఇక్కడ ఇక్కడ మీరు గమనించేదో లేదో ఈ అకౌంట్ యాక్సెస్ బ్యాన్, అది బ్యాన్ అనే అకౌంట్. అయితే మనకు బీజిఎంఐలో కూడా రాదు బ్యాన్ అనే అకౌంట్, గ్లోబల్ అకౌంట్. ఇంకా చూసినట్టు నేను కూడా తెలిసేసింది ఇప్పుడు ఎంతకుండా ఎంతకుండా క్రాఫ్టన్ వచ్చేసింది, డాటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ క్రాఫ్టన్లో కూడా మనకు అన్బ్యాన్ అయ్యే ప్రసక్తే లేదు గైస్. గైస్ చాలామంది అడిగారు గైస్ బీజిఎంఐ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలని. ట్యాప్ టాప్ అయితే అప్లికేషన్ ఉంది గైస్, నేను దాన్ని డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను. దాంట్లో వెళ్ళిపోయి మీరు బీజిఎంఐని కొట్టేస్తే లేకపోతే మీకు హోమ్ పేజ్లోనే వచ్చేస్తారు గైస్ బీజిఎంఐ అని చెప్పేసి. దాంట్లో వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు గైస్. ప్రశ్నలు నేను డౌన్లోడ్ చేసిన కాబట్టి నాకు అప్డేట్ అని అడుగుతుంది. అక్కడైతే మీకు డౌన్లోడ్ అని చూపిస్తుంది గైస్, మీరు డౌన్లోడ్ ప్రెస్ చేయగానే హలో ప్రెస్ చేయగానే అక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతుంది గైస్. పర్మిషన్స్ ఏమన్నా సరే ఇచ్చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రీగా బీజిఎంఐ మీకు కూడా ఆడచ్చు గైస్. ఇంకోటి ఏంటంటే గైస్ గ్లోబల్లో బ్యాన్ అయిన అకౌంట్ దీంట్లో రావు గైస్, ఇది మాత్రం కన్ఫర్మేషన్ నాకు అయిపోయింది గైస్. ఓకే రేపు ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం, ఎట్లయినా రాదు. ఓకే బ్యాన్ గ్లోబల్లో బ్యాన్ అయిన అకౌంట్ అయితే బీజిఎంఐలో రావు గైస్, ఏదైతే కన్ఫర్మేషన్ అయిపోయింది మనకు. ఓకే చాలామంది డౌట్ ఏందని అంటే ఇప్పుడు రాయల్ పాస్ అనేది వస్తుందా రాదా మనకున్న రాయల్ పాస్ అనేది ఇప్పుడు డౌట్. అయితే మనకి ఎందుకంటే ఆర్పీ అంత మనకి రాయల్ పాస్ వచ్చేస్తుంది గా 50-50 అది మాత్రం టెన్షన్ లేదు గా. అయితే మనకి ఆర్పీ కొత్త వస్తుందా లేదా అనేది మన పక్కవాళ్ళే దిగ్గలేదు. ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్లో మనకి జీ కాయిన్స్ తోటి టైం లిమిట్ గన్స్ తీసుకోవచ్చు గా, మనకి రాయల్ పాస్ జీ కాయిన్స్ వస్తాయి కదా, దాంతో మనం టైం లిమిట్ అయితే గన్స్ తీసుకోవచ్చు గా. ఓకే ఇంకోటి ఏంటంటే మనకు ఆర్పీ అనేది మనకు ఇప్పుడు 1 వస్తుందా లేకపోతే 99 రన్ అవుతుందా అని చెప్పేసి పబ్జి వాడితే అప్పటిసరిగా ఏం ఇవ్వలేదు. మనకి రేట్ వచ్చిన తర్వాత అకౌంట్ అయితే మనం చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకి ఉన్న ఆర్పీ అయితే ఇందులో చూపిస్తుంది గైస్. ఓకే పబ్జి వాళ్ళు అఫీషియల్గా పంపిన తర్వాత చెప్పలేం ఆర్పీ 1 నుంచి వస్తుందో లేకపోతే ఆర్పీ మళ్ళీ 19 తర్వాత 1 నుంచి వస్తుందో అని చెప్పేసి. మనకైతే ఇక్కడ జీ కాయిన్స్ తోటి అయితే మనం టైం లిమిట్ అయితే గన్స్ కొనుక్కోవచ్చు గైస్. ఓకే ఇదైతే కన్ఫర్మేషన్ అయిపోయింది మనకు. ఓకే మనకి ఇప్పుడు చాలామంది అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో కూడా అడిగారు. మన సింపుల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే అక్కడ మనకు పైన చూపిస్తుంది అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి. ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ మీద అయితే మనం పెట్టేస్తే మనం ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ రెండు చూపిస్తాయి గైస్, మనం దాంతో చేసుకోవచ్చు. చాలామంది ఇంకో డౌట్ ఏంటంటే గై బ్రో నేను ఇట్లా కాదు బ్రో, నేను ట్విట్టర్ ఫేస్బుక్ కాకుండా నేను మనకు ప్లేస్టోర్ నుంచి లాగిన్ చేసినప్పుడు ఇంకా కార్డు చూపిస్తానంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్లేస్టోర్లోకి రాలేదు. ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత కంపల్సరీ వచ్చేస్తుంది గైస్, ఎక్సెప్ట్ తీసుకునేదే లేదు. ప్లేస్టోర్కి వచ్చిన తర్వాత మనకు వచ్చేస్తుంది. ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ గైస్. బీజిఎంఐ గురించి ఏమొచ్చినా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను గైస్.